స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను అన్ని రంగాలను అభివృద్ధి పథాన నిలిపిన ఘనత భారసదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అవగాహన లేని ప్రతిపక్షాల వల్ల రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతి గాడితప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిరాటంకంగా పథకాలన్నీ సాగాలంటే గులాబీ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. భాజపా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లంటే కాంగ్రెస్ 3 గంటల కరెంటు చాలంటూ రైతులను వంచిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఆర్థికంగా మరింత కుదుట పడగానే పింఛన్లు పెంచుతామని వరంగల్ సభలు ప్రకటిస్తామని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు భారసా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి మెదక్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మెదక్ చేరుకున్న వెంటనే భారసా కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పూజల తర్వాత భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి సమీకృత కలెక్టరేట్ కు చేరుకునే ప్రత్యేక పూజల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి సీఎస్ఐ చర్చి మైదానానికి చేరుకున్న కేసీఆర్ అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ 9 ఏళ్ల ప్రగతిని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు తెచ్చుకుని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని తెలిపారు. 10 ఏళ్లలో ఏ రాష్ట్రం చేయని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించామని వివరించారు. పట్టణాలలో 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు. రైతాంగానికి పరిశ్రమలకు అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసి పడేస్తారట. ధరణి ఏం తప్పు చేసింది ధరణి? ఈ రోజు గవర్నమెంట్ లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ధరణి పోతుంది అనుకో పెద్ద పాం మింగినట్టు అవుతుంది. మళ్ళా పాని నకల్లావు, దఫ్తర్కు పోవాలి, దరఖాస్తు పోవాలి, ధరని తీసేస్తే మళ్ళా పాత పైరవిలా. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు టంచన్గా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పినాం, మధ్యలో కరోనా దెబ్బ కొట్టింది. కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన నోట్ల రద్దు ప్రోగ్రాం పెట్టి దాంతో కూడా దెబ్బతిన్నాం. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా రుణమాఫీ చేసినాం. తెలంగాణ రైతుకు అంతే సదుపాయాలు మాకు అందాలని చెప్పి మహారాష్ట్ర రైతాంగం అంతా అడుగుతా ఉన్నది. నేను పోతే బ్రహ్మరథం పడతా ఉన్నది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్న భాజపా సాగుకు 3 గంటల విద్యుత్ చాలని, ధరణి రద్దు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్లను దూరంగా పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణి రద్దు చేస్తే మళ్లీ పైరవీకారుల చేతుల్లోకి వ్యవస్థ పోతుందని ఆక్షేపించారు. ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలి కరెంటు మోటార్లకు అని చెప్తా ఉన్నారు. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా? మీటర్లు పెట్టద్దు కదా. మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం, అడిగే పని కూడా లేదని చెప్పినాం. 3 గంటల కరెంటు చాలంటాడు. ఎవడన్నా ఏ సభ చేసిన ముఖమేనా ఇది? 3 గంటల కరెంటుతో ఎకరం దడుతుందా, ముందర పడుతుందా? ఇలా 24 గంటల కరెంటు ఉంటే ఎవరికి ఇష్టమైన సమయంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేయమంటారు, ఆపద మొక్కులు మొక్కుతారు. కుడ మీద కోతిని తెచ్చిస్తా, 7 సందమామలు తెచ్చిస్తా, 6 సూర్యులు తెచ్చిస్తా, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటాడు. 200 రూపాయలు ఇచ్చినోడు ఇలా 4,000 ఇస్తా అంటే నమ్మచ్చునా? ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా పెంచానో ఆ విధంగా పెంచుకుంటూ పోదాం. 16 అక్టోబర్ మన యొక్క పెద్ద మహాసభ ఉంది, అక్కడ బ్రహ్మాండంగా మనం అవన్నీ కూడా అనౌన్స్ చేసుకుందాం. ఏ పద్ధతిలో క్రమక్రమంగా పెంచుకుంటూ పోతాము. మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి ఇస్తే 51,000 రూపాయలు ఇచ్చుకున్నాం. ఆర్థిక పరిస్థితి పెరిగినా కొద్దికి 16,000 రూపాయలు చేసుకున్నాం. పెన్షన్ ఇస్తే కూడా ముందు 1,000 రూపాయలు ఇచ్చుకున్నాం, 2,000 రూపాయలు చేసుకున్నాం. ఇప్పుడే తేరుకుంటున్నాం మనం. వరి ధాన్యం బండియడంలో పంజాబ్ కూడా తలదని 1 స్థానానికి మనం ఎదిగిపోయినాం. లారీలు గుంజలేక చచ్చిపోతున్నాయి, అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. దేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇంకా ధనిక రాష్ట్రంగా ఎదగాలి, అందరిని పేదలు నాదుకోవాలి, ఆ రకంగా ముందుకోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మోసకారుల మాటలు నమ్మితే మనం గోసపడతాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. వికలాంగుల ఆసరా పింఛను 4,016 రూపాయల పెంపు కార్యక్రమాన్ని మెదక్లో సీఎం ప్రారంభించారు. లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. మెదక్ సభలో విపక్షాలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. నమ్మకం భారసా పెట్టుబడి అయితే అమ్మకం ప్రతిపక్షాల నైజమని ఘాటుగా విమర్శించారు.
కొత్తగా ఎవరైనా వస్తే నిజంగా ఇది మెదకేనా అన్నంత గొప్పగా ఈ మెదక్ పట్టణం అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్ల పురాణంలో వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్ల కొద్ది వడ్లు బండించి ఈ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా ఉంచడంలో ముఖ్యమంత్రి గారు పోటీ పడతా ఉన్నారు. నమ్మకానికి మారు పేరు మన కేసీఆర్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అమ్మకానికి మారు పేరు. వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు, పదవులను కూడా అమ్ముకునే నాయకత్వం. మనం నమ్మకం వైపు నిలబడి మన కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన కేసీఆర్ పటాన్చెరు, గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ చేరుకున్నారు. దారి పొడవునా భారస కార్యకర్తలు జన నీరాజనాలు పలికారు.